హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీ దగ్గరికి మంచి జాబ్ అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. సో అదేంటంటే, ఎల్ఎన్టి కంపెనీ నుంచి అయితే మనకైతే డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ 2024 రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది. సో ఎల్ఎన్టి నుంచి ఆల్రెడీ నేనైతే ఒక డేటా అనలిస్ట్ జాబ్ రోల్ అయితే అప్లోడ్ చేశాను. సో ఈ డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దీనికంటే ముందు ఈ వీడియోనైతే ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫుల్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఏ విధంగా ఫిల్ చేయాలి, ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి అనేది మొత్తం అయితే నేను క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, లారెన్స్ అండ్ టర్బో అనే కంపెనీ నుంచి అయితే మనకి డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ 2024 రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది కదా. సో లారెన్స్ అండ్ టర్బో ఈ కంపెనీ ఏంటంటే బెస్ట్ ఎంఎన్సీలో ఇది కూడా ఒక కంపెనీ. ఎల్ఎన్టీ అనే కంపెనీలో చాలామంది జాబ్ కొట్టాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. సో ఒకసారి మనం ఈ డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, ఒకసారి చూడండి ఇక్కడ వర్క్ లొకేషన్ అయితే పాన్ ఇండియా అని ఇచ్చాడు, వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం ఈ ప్రొఫైల్ డిస్క్రిప్షన్ యొక్క డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ ప్రొఫైల్ డిస్క్రిప్షన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, దీని యొక్క లింక్ అయితే నేను కింద మన బయోలో అయితే ఇస్తాను. సో అక్కడికి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా ఈ లింక్ అయితే ఓపెన్ చేసేసి ప్రొఫైల్ డిస్క్రిప్షన్, అదేవిధంగా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అదేవిధంగా క్వాలిఫికేషన్స్ మొత్తం క్లియర్ కట్గా చదివి దీనికైతే అప్లై చేసుకోండి. ఒకసారి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్కి, ఈ డిప్లొమా ఇంజనీర్కి మీరు కానీ సెలెక్ట్ అయినట్లయితే ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ అయితే జరుగుతుంది. సో ఈ 12 మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మేము ఎలాంటి కంపెనీలు అయితే మిమ్మల్ని పర్మనెంట్ చేసుకుంటారు. కేటగిరీస్ వచ్చి ఇక్కడ 2 కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఒకటైతే ఆఫీస్ బేస్డ్ పోస్టింగ్, ఇంకోటి అయితే ప్రాజెక్ట్ సైట్ బేస్డ్ పోస్టింగ్ అయితే ఉన్నాయి. సో ఆఫీస్ బేస్డ్ పోస్టింగ్ వచ్చేసి మనకి పర్ యానం వచ్చేసి 2,50,000 అయితే ఇస్తాను అంటున్నాడు. ప్రాజెక్ట్ సైట్ బేస్డ్ పోస్టింగ్ అయితే మీకు నియర్లీ 3 లాక్ పర్ యానం అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నాడు. సో ఆఫీస్ బేస్డ్ ఏంటంటే, మీరు ఎల్ఎన్టీ కంపెనీకి వెళ్ళి వర్క్ చేస్తే మీకైతే 2.5 లాక్ పర్ యానం అయితే ఇస్తామని చెప్పేసి అని అంటున్నాడు. అదే మీకు క్లయింట్ ఉంటాడు కదా, సో ఎల్ఎన్టీ కంపెనీ కింద మీరు వర్క్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు కదా, ఆ క్లయింట్స్ కింద మీరు వాళ్ళు ఇచ్చిన లొకేషన్కి మీరు వెళ్ళి వర్క్ చేస్తే మీకు 3 లాక్ పర్ యానం అయితే ప్రొవైడ్ చేస్తా అని చెప్పేసి అని అంటున్నాడు. ఎలిజిబిలిటీ గైడ్ లైన్స్ చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ లేదంటే 6 సెమిస్టర్స్, 3 సంవత్సరాలు లేదా 6 సెమిస్టర్లు కంప్లీట్ చేసుకుని డిప్లొమా కోర్స్ ఏదైతే ఉందో అది ఫుల్ టైం అయి ఉండాలంట. సో ఇవి కంప్లీట్ చేసుకొని మినిమం అగ్రిగేట్ ఆఫ్ 60%, ఆ 60%తో పాస్ అయ్యి, సో 3 ఇయర్స్ లేదంటే 6 సెమిస్టర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే దీనికైతే ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నాడు. మోడ్ ఆఫ్ స్టడీ చూసుకున్నట్లయితే ఓన్లీ ఫుల్ టైం డిప్లొమా స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. సో అండ్ ఎరియర్స్ చూసుకుంటే నో బ్యాక్లాగ్స్, పాస్ట్ ఆర్ లీవ్, సో బ్యాక్లాగ్స్ లేకుండా వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోమని చెప్తున్నాడు. సో ఏజ్ కూడా ఇచ్చాడు చూడండి, క్యాండిడేట్స్ బోర్న్ బిట్వీన్ 1 జూలై 2002 అండ్ 30 జూన్ 2006 బోత్ డేస్ ఇంక్లూజివ్. సో నేషనాలిటీ చూసుకున్నట్లయితే ఓన్లీ ఇండియన్స్ ఆర్ ఎలిజిబుల్ అంట. మెడికల్ ఫిట్నెస్ వచ్చేసి మంచిగా ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నాడు. ఒకసారి మనం బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసుకున్నట్లయితే చూడండి, ఒకసారి ఇక్కడ అప్లోడ్ ఏ ఫోటో అని చెప్పేసి అడుగుతుంది కదా ఇక్కడ. సో ఇక్కడ మన యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు సో ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చేయండి. అదేవిధంగా డిస్టిక్ అయితే మీది ఆంధ్రప్రదేశ్లో డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఇవ్వండి. నేమ్ యాజ్ పర్ ఆధార్, ఆధార్ కార్డులో మీ నేమ్ ఎలా ఉంటే అలానే ఇవ్వండి. ఆధార్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇచ్చి వెరిఫై చేసుకోవాలి, ప్లస్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి వెరిఫై చేసుకోవాలి. అంటే వెరిఫై యువర్ ఈమెయిల్ ఐడి, వెరిఫై యువర్ నెంబర్ అంటే ఏం లేదు ఇక్కడ, వాటికి ఓటీపీస్ వస్తుంది, అవి ఎంటర్ చేసుకుంటే అది వెరిఫై అయినట్టే. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా మీ జెండర్ ఇచ్చేసి, నెక్స్ట్ కాలం వచ్చేసి ఏంటి ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ 10th క్లాస్ మార్క్స్, 12th క్లాస్ మార్క్స్, అదేవిధంగా కాలేజీ ఏ స్టేట్లో ఉంది, కాలేజీ ఏ డిస్టిక్లో ఉంది, కాలేజ్ నేమ్ ఇక్కడైతే ఆటోమేటిక్గా వస్తాయి. సో మీ నేమ్ లేక మీ కాలేజ్ నేమ్ లేకపోతే అదర్స్ అనివ్వండి. క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీరు ఏదైతే మీ క్వాలిఫికేషన్ చెప్పాం కదా పైన డిస్కస్ చేసింది, సో అదైతే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ అని అడుగుతున్నాడు కదా, ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఎప్పుడు పాస్ అయ్యారు అనేది అయితే అడుగుతుంది. ఎప్పుడు పాస్ అయ్యేది ఏంటంటే, ఇది ఆల్రెడీ అక్కడ పైన అయితే క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు కదా 2024 అని చెప్పేసి, డిప్లొమా ఇంజనీర్ 2024 అని చెప్పేసి. సో అక్కడైతే ఇవ్వండి. మీకు డిప్లొమాలో మార్క్స్ ఎన్ని, 4th సెమిస్టర్, 5th సెమిస్టర్లో లేదంటే 3rd ఇయర్లో మీకు ఎన్ని పర్సంటేజ్ వచ్చింది అయితే ఇవ్వండి. నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్, ఎన్నైతే ఉంటాయో అవి ఇవ్వండి. బీ బోత్ యాక్టివ్ అండ్ క్లియర్డ్ బ్యాక్లాగ్స్, ఒకవేళ మీరు క్లియర్ చేసినా కానీ ఇక్కడ ఎన్ని క్లియర్ చేశారు అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అదేవిధంగా కాలేజ్ టైప్ ఇవ్వండి. మోడ్ ఆఫ్ స్టడీ అని అడుగుతున్నాడు కదా, మోడ్ ఆఫ్ స్టడీ ఏంటంటే ఫుల్ టైమా లేకపోతే పార్ట్ టైమ్ అని చెప్పేసి అడుగుతుంది. ఫుల్ టైమ్ క్యాండిడేట్స్ ఓన్లీ ఎలిజిబుల్, అందుకని మీరు ఫుల్ టైమ్ అనే ఇవ్వండి. సో ఇలా ఫైనల్గా మీ రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. సో రెజ్యూమ్ కూడా ఎలా ఉండాలి, యాక్సెప్టెడ్ ఫార్మాట్ పీడిఎఫ్, పీడిఎఫ్లోనే తీసుకుంటుంది ఇక్కడ. సో మాక్సిమం ఫైల్స్ వచ్చేసి 2 MB మాత్రమే ఉండాలని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ వచ్చేసి అకనాలజ్మెంట్ అండ్ డిక్లరేషన్ ఇచ్చేసి మొత్తం బాక్స్లో ఉన్నాయి కదా, ఈ బాక్స్లో మీరు టిక్ చేసేసి చూడండి, బాక్స్లో మీరు టిక్ చేసేసుకొని
అప్లై అని కొట్టేస్తే మీరు ఈ యొక్క డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనీకి అయితే ఎలిజిబుల్ అయితే వాళ్ళైతే వాళ్ళ దగ్గర నుంచి అయితే మీకు మెయిల్కి అయితే రిప్లై వస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.